హుజూరాబాద్ నియోజకవర్గంలో ఓటమి ఖాయమని తేలిపోవడంతో బీజేపీ పరితెగించింది. క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో అడ్డదారులు తొక్కుతోంది. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు కుట్రలకు తెల్లతీసింది. మీడియా వాహనాలను అడ్డం పెట్టుకుని నిస్సిగ్గుగా కుట్రలు చేస్తోంది. V6 వెలుగు మీడియా వాహనాల్లో పెద్ద ఎత్తున కుట్టు మిషన్ల తరలింపును మొదలుపెట్టింది. జగిత్యాల పెద్దపల్లి మీదుగా హుజూరాబాద్ కు వాహనాల్లో కుట్టు మిషన్లు తరలిస్తున్నారు. పెద్ద ఎత్తున ఈ కుట్టు మిషన్లను పంపిణీ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే హుజూరాబాద్ లో కుట్టు మిషన్ల గోదాంలను కూడా కమలనాథులు సిద్ధం చేసుకున్నారు. బీజేపీ ప్రలోభాల రాజకీయంపై హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు మండిపడుతున్నారు. కమలనాథుల కుట్రల రాజకీయానికి మూతోడ్ జవాబిస్తామని హెచ్చరిస్తున్నారు. కుట్టు మిషన్ల పంపిణీ బెడిసి కొట్టడం ఖాయమని స్పష్టం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎన్నికల్లో బీజేపీకి కర్రు కాల్చి వాత పెడతామని తేల్చి చెబుతున్నారు. అభివృద్ధికే తమ ఓటు అని హుజూరాబాద్ ప్రజలు నినదిస్తున్నారు. హుజూరాబాద్ లో బీజేపీ కుట్రలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సందీప్ అందిస్తారు. సందీప్ చెప్పండి, హుజూరాబాద్ లో బీజేపీ కుట్రలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? హుజూరాబాద్ నియోజకవర్గంలో మనం ఇదివరకే చూసాం, బీజేపీకి అంటే ఈటెల రాజేందర్ ఫోటోతో కొన్ని ఇప్పటికే చాలా చోట్ల గడియారాలను పంపిణీ చేశారు. అయితే దీనిపైన ఆత్మగౌరవం పేరిట ఎన్నికలకు వచ్చిన ఈటెల రాజేందర్ గడియారాలు పంచిపెట్టారు. అయితే ఈ 50 రూపాయల గడియాలకు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టాలంటూ ప్రజలంతా కూడా దాన్ని తిరస్కరిస్తూ గడియారాలు పగలగొట్టారు. ఈ క్రమంలో అంటే ఇప్పటికే నిన్న హరీష్ రావు కూడా చెప్పడం జరిగింది, ఒక గడియారలే కాదు 3 కోట్లతోటి 50,000 కుంకుమ భరణీలు, అలాగే కుట్టు మిషన్లు, గ్రైండర్లు, అలాగే ఏదైనా ఫంక్షన్ ఏర్పాటు చేస్తే అక్కడికి వారికి గొర్రెలు, ఇలా రకరకాల తైలాలను పంచిపెడుతున్నారు. వాటిని ఎవరు కూడా అంటే విశ్వసించొద్దని ఇప్పటికే నిన్న మీటింగ్ లో చెప్పడం జరిగింది. ఈ క్రమంలో నిన్న అంటే ఈ వాహనం మనం చూస్తున్న ఈ వాహనంలో ఒక మీడియా సంస్థ పేరుతోటి ఈ వాహనం ఉంది. ఈ వాహనంలో అంటే ఇటు హుజూరాబాద్ కరీంనగర్ మీదుగా కాకుండా ఇతర మార్గాల్లో ఈ హుజూరాబాద్ కు ఈ కుట్టు మిషన్లు తరలించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎందుకంటే ఇటు కరీంనగర్ మీదుగా ఒకవేళ వస్తే ఎవరైనా గుర్తించి ఆపుతారేమో అని, లేదంటే పోలీసులు పట్టుకుంటారన్న భయంతో ఈ విధంగా చేసినట్టు మనకు అర్థమవుతుంది. అయితే ఇది జగిత్యాల రూట్ లో నుంచి పెద్దపల్లి మీదుగా ఇటు హుజూరాబాద్ అంటే ఈ పక్కకు ఇల్లంతా కుంటా ఈ ఏరియాకు చేరుకున్న విధంగా వీళ్ళు ఏర్పాటు చేసుకున్నట్టు మనకు అర్థమవుతుంది. మొత్తంగా ఇప్పటికే టిఆర్ఎస్ చెందిన మంత్రులు అలాగే ఈ స్థానికులు ఆరోపిస్తున్నట్టు ఖచ్చితంగా మనకి విజువల్ ద్వారా అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పటికే తాయిలాల పంపిణీకి సిద్ధం చేశారు. మొత్తంగా దాదాపు ఇప్పటికే ప్రజలు కూడా చెప్పడం జరుగుతుంది, ఎందుకంటే 50 రూపాయలు పెట్టి కొన్న గడియారానికి మేమంతా కూడా మా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టాలంటూ మొన్న ఇల్లంతా కుంట కావచ్చు, ఇంకా హుజూరాబాద్ లోని అనేక మండలాల్లో గడియారాలు రోడ్డు పైన పగలగొట్టిన పరిస్థితిని మనం చూసాం. మొత్తానికైతే ఈ విధంగా ఈటెల రాజేందర్ ఇటు రాష్ట్ర ప్రభుత్వమే పెద్ద ఎత్తున డబ్బులు పంచుతుందని విమర్శలకు చేస్తున్న నేపథ్యంలో ఇవాళ ఈయన స్పష్టంగా దొరికిపోయారు. ఇది అంటే హుజూరాబాద్ నుంచి అంటే కరీంనగర్ మీదుగా హుజూరాబాద్ చేరుకుంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు గుర్తిస్తారు, తాము ఎక్కడ భద్రమవుతామంటూ ఒక మీడియా సంస్థను వాడుకుంటూ ఆ మీడియా వాహనం ద్వారా కూడా జగిత్యాల మీదుగా పెద్దపల్లి నుండి ఒక హుజూరాబాద్ చేరుకునేందుకు కూడా రహదారి ఉంది. ఈ క్రమంలో అట్లా వస్తుండగా జగిత్యాల ప్రాంతంలో ఈ వాహనాన్ని గుర్తించారండి. మొత్తంగా అందులో పెద్ద ఎత్తున కూడా కుట్టు మిషన్లు ఉన్నాయి. ఇప్పటికే హుజూరాబాద్ నియోజకవర్గంలో చాలా చోట్ల కూడా ఈ కుట్టు మిషన్ల పంపిణీ అలాగే కుంకుమ పన్నీళ్ల పంపిణీ కూడా కొనసాగింది. మొత్తానికైతే ఈటెల రాజేందర్ వ్యవహారం అయితే ఈ మరొకసారి బట్టబయలైంది. మౌనిక, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సందీప్.